రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ తాజాగా వెలువరించినటువంటి మేనిఫెస్టో, ఎన్నికల కోసం రూపొందించినటువంటి ఎన్నికల ప్రణాళిక పత్రం ఏదైతే ఉందో దాన్ని న్యాయ పత్రం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టింది. ఈ న్యాయ పత్రంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు సర్వసాధారణ భారతీయ సమాజానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా ఈక్విటీ అనేటటువంటి సెక్షన్లో సమానత్వము, సమభాగస్వామ్యము అన్నటువంటి పేరుతోటి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఒక పాయింట్ సగటు భారతీయుడి మనసులో కొన్ని సందేహాల్ని రేకెత్తిస్తోంది. అదేంటంటే, నీవు సంపాదించినటువంటి ఆస్తి, కడుపు మార్చుకుని కూడబెట్టినటువంటి ఆస్తి, పైసా జమ చేసి సేవ్ చేసి బంగారం రూపంలో, భూమి రూపంలో, ఆస్తి రూపంలో, ఇల్లు రూపంలో తయారు చేసినటువంటి ఆస్తి నీకు మిగులుతుందా, లే నీ వారసులకి మిగులుతుందా, లేకపోతే దాని మీద వేరే వాళ్ళకి అధికారం ఉందా? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి జవాబు కొంత సందేహాస్పదంగా, అనుమానాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గనక అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సర్వే ఒకటి నిర్వహిస్తుంది. మేనిఫెస్టోలో చెప్పిన విషయం, ఈ సర్వే ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది అన్నది నిర్ధారిస్తుంది. రాహుల్ గాంధీ స్వయంగా ఎన్నికల ప్రసంగంలో చెప్పిన దాని ప్రకారము దీని మొత్తం ఈ సర్వే ముగించిన తరువాత ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది అన్నది చూసిన తరువాత ఈ ఆస్తిని రీడిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. అంటే ప్రజలలో ఆస్తి లేనటువంటి ప్రజలకు పంచటం జరుగుతుంది. అంటే నా ఆస్తిని నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చోవచ్చును, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి కాబట్టి వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఇది నాపు. ఎందుకంటే ఈక్విటీ అనే సెక్షన్కి సంబంధించి రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చినటువంటి, చేసినటువంటి ప్రసంగంలో ఇచ్చినటువంటి వ్యాఖ్య ఇది. మీ ఆస్తులన్నింటినీ లెక్క వేస్తాం, లెక్క వేసిన తర్వాత దాన్ని వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, ఈక్విటబుల్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. రాహుల్ గాంధీ చెప్పిన మాట విషయంలో మనసులో ఏదైనా సందేహం ఉంది అనుకుంటే, రాహుల్ గాంధీకి ప్రసంగ కళ నేర్పించిన వాడు, పాశ్చాత్య దేశాల్లో ఆయన ప్రసంగ కార్యక్రమాలని ఏర్పాటు చేసిన వాడు, ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్పర్సన్గా ఉన్నటువంటి శామ్ పిట్రోడా దీనిని చాలా మంచి ఐడియా, ఇంట్రెస్టింగ్ ఐడియా అని చెప్పి అన్నారు. అనడమే కాదు, అమెరికాలో ఇన్హెరిటెన్స్ లా అనేటటువంటి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము ఒక నిర్ధారిత పరిమాణంలో ఆస్తి ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ని డాలర్ల ఆస్తి ఉంది అనుకుంటే, ఆస్తి పరుడు ఎవరైతే ఉన్నారో అతను చనిపోయినట్లయితే అతని ఆస్తిలోని 45% మాత్రమే వారసులకు చెందుతుంది, మిగతా 55 ప్రభుత్వం తీసేసుకుంటుంది. ప్రభుత్వం తీసుకుని ఏం చేస్తుంది? సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. సో వెల్త్ డిస్ట్రిబ్యూషన్, అసెట్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి రాహుల్ గాంధీ ఇచ్చిన స్పష్టీకరణ కన్నా ఆ స్పష్టీకరణ మీద శామ్ పిట్రోడా చేసినటువంటి వ్యాఖ్య మనసుల్లో ఆందోళన కలిగిస్తుంది. నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని, శ్రమించి సంపాదించుకున్న ఆస్తిని పంచేస్తారా? లేని వాళ్ళకు పంచే పేరిట పంచేసేసినట్టయితే ఆస్తి సంపాదన ఎందుకు? ఎప్పుడో రష్యా, చైనా, క్యూబా, అల్బానియా, జర్మనీ వంటి కమ్యూనిస్టు దేశాలు కూడా వ్యక్తిగత ఆస్తి అనేటటువంటి కాన్సెప్ట్ని వ్యతిరేకించి తరువాత బుద్ధి తెచ్చుకుని వ్యక్తిగత ఆస్తిని అంగీకరించాయి. ప్రపంచమంతా కమ్యూనిజం నుంచి దూరం వెళ్తున్నటువంటి సమయంలో ఈ కమ్యూనిస్టు భావాన్ని పూర్తిగా ప్రపంచం రిజెక్ట్ చేసినటువంటి ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఆలోచనని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇది కొంత ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఎందుకంటే మేనిఫెస్టోలోని పాయింట్ 3లో ఈ మొత్తం అంతా కూడాను సంపద అనేది సమానంగా ఉండేలా ప్రయత్నిస్తామనుంది. సెక్షన్ 6లో వి విల్ ఎన్ష్యూర్ అనుంది. అంటే ఎన్ష్యూర్ అంటే మేము తప్పనిసరిగా ఇది జరిగి తీరేలా చూస్తాము అని అర్థం.
అంటే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో స్పష్టీకరణ ఇవ్వవలసి ఉంది. ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఏమిటి, ఈ సోషియో ఎకనామిక్ సర్వే పేరిట ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది లెక్క కట్టి సంపాదించినటువంటి ఆస్తిని రీడిస్ట్రిబ్యూట్ చేస్తారా, దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టీకరణను ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకారి అయినటువంటి ఆలోచన. నిజానికి ఈ దేశంలో వ్యక్తిగత ఆస్తిని కమ్యూనిటీ ఆస్తిగా పరిగణించాలా వద్దా అన్నది ఆర్టికల్ 39B సంబంధించి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో 3-4 కేసులు వచ్చినాయి. రంగనాథరెడ్డి కేసు 1977 వచ్చింది, ఆ తర్వాత మఫత్లాల్ కేసు 1997 ప్రాంతంలో వచ్చింది. ఈ కేసులన్నీ కూడాను వ్యక్తిగత ఆస్తిని ఉమ్మడి ఆస్తిగా కమ్యూనిటీ ఆస్తిగా పరిగణించాలా వద్దా అన్నటువంటి విషయం పైన చర్చిస్తున్నాయి. మొట్టమొదటిసారి 1977 రంగనాథరెడ్డి కేసులో తీర్పునిస్తూ వ్యక్తిగత ఆస్తి ఉమ్మడి ఆస్తి కాబోదు, మొత్తం సమాజపు ఆస్తి కాబోదు అని చెప్పి తీర్పిచ్చారు. అయితే తరువాత ఈ తీర్పుని తిరగదోడారు. ఇప్పుడు ఆ తీర్పు పైన సుప్రీంకోర్టు పెద్ద ధర్మాసనము చర్చ జరుపుతోంది. ఏది ఏమైనప్పటికీ సరిగ్గా ఇదే సమయంలో ఈ అసెట్ డిస్ట్రిబ్యూషన్, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడడం అనేది సహజంగానే సందేహాలకు దారితీస్తుంది. అంటే ఈ దేశంలో చొరబాటు చేసి వచ్చినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో సంతానం విషయంలో పరిమితి లేనటువంటి వాళ్ళు పేదలుగా ఉన్న కారణంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాదిస్తున్నటువంటి వాళ్ళు, ఒక మత విశేషానికి రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి 2009 సంబంధించినటువంటి మేనిఫెస్టోలో, 2014 మేనిఫెస్టోలో మతపరమైనటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడి దానిని ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి పార్టీ తన మేనిఫెస్టోలో ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి కనుక పెట్టినట్టయితే సందేహాలకు ఖచ్చితంగా తావిస్తుంది. ఎందుకంటే 2006 సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడాను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వనరుల మీద మొట్టమొదటి హక్కు మైనారిటీలకు ఉంటుంది అని చెప్పన్నారు. తర్వాత స్పష్టీకరణ ఇచ్చారు, నేను ఒక్క మైనారిటీసే అనలేదు, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఓబీసీ, తర్వాత మిగతా వర్గాలు మైనారిటీ వర్గాలని కూడా అన్నానని ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి ఒక స్పష్టీకరణ వచ్చింది. కానీ ఆయన అన్నటువంటి మాట వీడియో ఈరోజు లభ్యమవుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది. ప్రధానమంత్రి స్వయంగా స్పష్టీకరణ ఇచ్చిన ఆయన స్పీచ్లో ఆయన స్పష్టంగా ఓన్లీ మైనారిటీస్ గురించి మాత్రమే ప్రస్తావించారు. కాబట్టి సహజంగానే ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ పేరిట కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తుల పంపకం జరుగుతుందా, ఇప్పుడో ప్రపంచమంతా వదిలేసినటువంటి పాడు కమ్యూనిస్టు బుద్ధుల్ని మళ్ళీ ఈ దేశంలో తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారా, ఇది పంపిణీ చేసే సమయంలో మైనారిటీలకు పెద్దపీట వేస్తారా, ఈ ప్రశ్న. ఎందుకంటే సర్వేలన్నింటిలో కూడాను మైనారిటీలు, పేదలు అన్నటువంటి సచర్ కమిషన్ పేరు, రంగనాథ మిశ్రా కమిషన్ వీటి గురించి వీటిని ప్రస్తావించి అసెట్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విషయం పైన స్పష్టీకరణనివ్వవలసినటువంటి అవసరం ఉంది, ఈ క్లాజ్ గురించి స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ఏ రకంగా అమలు చేస్తారో కూడాను, విధి విధానాల విషయంలో కూడాను స్పష్టీకరణను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.